దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. గతంలో వారసత్వాన్ని గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడి ఉంటున్నాను. ఈరోజు కూడా కొన్ని మాటలు వారసత్వాన్ని గురించి మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎబెనెజర్ స్వరాల ద్వారా ఈ వర్తమానాలు వింటున్నటువంటి మీరు క్షేమాభివృద్ధి పొందాలని మీ కొరకు అందినం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ మాటలు మీకు ప్రయోజనకరంగా ఉండాలని, మీరు శ్రద్ధగా విని ఆ మాటల ప్రకారంగా జీవించాలని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఒక యవనస్తుడు నిత్య జీవానికి వెళ్ళాలని, వారసత్వం కలిగి ఉండాలని ఎలాగైతే ఆశపడి ఉంటున్నాడో అలాగే ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవానికి వెళ్ళాలని, వారసత్వాన్ని సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు ఆశపడుతూ ఉంటారు. ప్రతి కులం వారు, ప్రతి మతం వారు, ప్రతి దేశం వారు కూడా వారిని పరలోకానికి వెళ్ళడమే కర్తవ్యం అనుకొని చాలా చాలా రకరకాల భక్తి చేస్తూ ఉంటున్నారు. కానీ యేసుప్రభు వారు చెప్తూ ఉంటున్నారు, నా ద్వారా తప్ప మరి ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని ఖచ్చితంగా చెప్తూ ఉంటున్నారు. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని ఆయన నొక్కి ఒక్కాడించి తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చి భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ ద్వారా పరలోకానికి వెళ్ళే అవకాశాన్ని కలిగించి ఉంటున్నారు. ఆయన చనిపోయి తిరిగి లేచారు, 40 రోజులు అందరికీ కనిపించారు. ఆ తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణుడైనప్పుడు ఆ గలలే ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసినట్లుగా మనకి తెలుసు దేవుని యొక్క లేఖనాన్ని బట్టి. అయితే అక్కడ ఒక చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:9 చూసినట్లయితే, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కానేరని మీకు తెలియదా అని చెప్తూ ఉంటున్నాడు. ఎవరు అన్యాయస్తులు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించేటటువంటి వాడు, తాను పెట్టని గుడ్లను పొదిగే కంసిపిట్ట లాంటి వాడని యిర్మీయా గ్రంథం 17:11 రాయబడి ఉంటుంది. న్యాయ వ్యతిరేకంగా ఆస్తి సంపాదించే, అంటే అన్యాయముగా ఆస్తి సంపాదించేటటువంటి వారి విషయంలో మనం చూసినట్లయితే, ఒకసారి ఏమైందంటే ఒక కాకి గూడు కట్టుకొని ఆ గూటిలో ఒక గుడ్డు పెట్టింది. ఆహారానికి వెళ్ళి తిరిగి వస్తూ, అబ్బా నా గుడ్డు ఉందా లేదా ఏమైంది అని చెప్పేసి ఆతృతగా వచ్చి చూసుకొని చాలా హ్యాపీ అయింది, అమ్మయ్యా నా గుడ్డు క్షేమంగానే ఉంది అని. మరలా 2వ రోజు తను మరలా ఒక గుడ్డు పెట్టి మరలా ఆహారానికి వెళ్ళింది. ఆహారానికి వెళ్ళి మరలా తిరిగి వచ్చి చూసుకునేటప్పటికీ ఆ గూట్లో 3 గుడ్లు ఉన్నాయండి. అబ్బా దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు, నేను 2 పెడితే 3 అయింది ఏంటి అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చక్కగా పొదిగింది, పిల్లలైనవి అయితే నాకు 3 పిల్లలు అని చాలా పరవశించిపోతూ ఉంటుంది. ఒక రోజున ఒక పిల్ల కా అంది, అబ్బా నా పిల్లకి మాటలు కూడా వచ్చేస్తున్నాయని చాలా సంతోషపడింది. 2వ రోజు ఇంకొక మరి కాకి కూడా కా అంది, 2 పిల్లలకు మాటలు వచ్చినాయి, దీనికేంటో సరిగా మాటలు రావట్లేదని ఇంకా బాగా ఆహారం తీసుకొచ్చి పెట్టడం మొదలుపెట్టింది. కు 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 అంటుంది అది. అయితే దానికి సమృద్ధిగా ఆహారం పెడితే బాగా ఉంటుందని చెప్పేసి, బాగా మాట్లాడుతుందని చెప్పేసి అనేటప్పటికీ అలాగే తీసుకొచ్చి పెడుతుంది. కానీ ఒకరోజు స్పష్టంగా కూ అంది, అంటే ఇది నా పిల్ల కాదు అని చెప్పేసి దాన్ని తరమడం మొదలుపెట్టింది. కాబట్టి ఇక్కడ మనం న్యాయ వ్యతిరేకంగా ఆస్తి సంపాదించినటువంటి పరిస్థితి, కాబట్టి దేవుడు నన్ను చాలా ఆశీర్వదించేస్తున్నాడని అన్యాయంగా ఆస్తి సంపాదించే వాళ్ళు ఉన్నారు, వారు దేవుని రాజ్యానికి వారసులు కారు అని గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. నీతిమంతుడు తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇయ్యడు అని కీర్తనల గ్రంథము 15:3 రాయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే చాలా భయంకరమైనటువంటి ధర్మ వడ్డీ అంటే 2 రూపాయలు వడ్డీ కాకుండా 5 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ కూడా నడుస్తుందండి.
చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటున్నాం ఈ రోజుల్లో. వాళ్ళకేంటండి, బాగా సంపాదిస్తున్నారు, కార్లో తిరుగుతున్నారు, బిల్డింగుల్లో తిరుగుతున్నారు అనుకుంటాం, కానీ వారి వెనకతలు ఉన్నటువంటి అగాధము మనకు తెలియకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజుల్లో మరి ముఖ్యంగా రోజువారీ వడ్డీ 1000 రూపాయలు తీసుకుంటే 100 రూపాయలు ముందే కట్ చేసుకుంటారన్నమాట. రోజుకి 100 రూపాయలు చొప్పున, అంటే నెలకి కాదండి, 10 రోజులకే వాళ్ళకి 1000 రూపాయలు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ ఈ మాటను మనం గమనించినట్లయితే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని అంటున్నాడు. ఇందా చెప్పాను కదా, న్యాయ వ్యతిరేకంగా ఆస్తి సంపాదించేవాడు తను పెట్టని గుడ్లను పొదిగే కంసు పిట్ట లాంటి వాడని. ఒకసారి మా అమ్మగారికి పొలంలో గుడ్లు దొరికినాయండి. ఆ గుడ్లు తీసుకొచ్చి కోడి పెట్ట కింద పెడితే అవన్నీ పిల్లలైనవి. అబ్బో, కోడి గుడ్లు అయినా సరే కొన్ని మురిగిపోతాయి, కానీ ఇవి మాత్రం అన్ని పిల్లలయ్యాయని మా అమ్మ చాలా సంతోషపడ్డారు. అయితే ఆ రోజుకొకటి మొత్తం ఎగిరిపోయినాయండి. ఆలోచన చేయండి, కష్టపడిన రూపాయే ఈరోజు నిలబెట్టలేదంటే అన్యాయంగా సంపాదించినటువంటి ఆస్తి నిలుస్తుందంటారా? ఒకవేళ మనం చూసినట్లయితే కష్టపడి సంపాదిస్తున్నారు మంచిదే, కానీ దీని యందు అన్యాయపు సిరి అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఈ అన్యాయపు సిరి వల్ల స్నేహితులను సంపాదించుకోమన్నాడు యేసుప్రభు వారు. కానీ దీన్ని తినాలా, అనుభవించాలా, హ్యాపీగా ఎంజాయ్ చేయాలా, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవించాలి అనే ఆలోచన కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారండి. ఒకడు చాలా ఆస్తి సమకూర్చుకొని కొట్లన్నీ విప్పించి పెద్ద పెద్ద కొట్లు కట్టించి హాయిగా పట్టుపరుపు మీద పడుకొని ఏమంటున్నాడంటే, నా ప్రాణమా, నీ కొరకు అనేక సంవత్సరాలకు సరిపడగా ఆస్తి సమకూర్చాను, తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్తూ ఉంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వు సంపాదించిన ఎవరి అవుతాయి అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం ఇక్కడ దేవుని యొక్క లేఖనంలో చూసినట్లయితే, ఈ వారసత్వం కానీ పరలోకం కానీ ఎవరికి దొరకదు అనే విషయాన్ని ఇక్కడ చాలా ఖచ్చితంగా ప్రభు రాసిపెట్టి ఉంటున్నారు. మోసపోకుడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అనేటటువంటి మాట ఇక్కడ చాలా స్పష్టంగా యేసుప్రభు వారు తెలియచేసినటువంటి మాటలు గమనించినట్లయితే, ఏ ఒక్కటున్నా పరలోక రాజ్యంలో అడుగు పెట్టడానికి దమ్ము ధైర్యం ఉండదండి. ఆలోచన చేయండి, ఏ ఒక్కటైనా పులిసిన పిండి కొంచెమున్నా ముద్దంతా పులిసిపోతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కొంచెం బుద్ధిహీనత మొత్తము ఏం చేస్తుంది అంటే తేలజేస్తుంది. కొంచెం బుద్ధిహీనత ఆలోచన చేయండి, ఒక్కటే కదా, ఇది చిన్నదే కదా అని చెప్పి చాలామంది సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. యేసుప్రభు వారు మొదటి దశలోనికయ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, పవిత్రులుగా ఉండడానికే నేను మిమ్మల్ని పిలిచాను, కానీ అపవిత్రులుగా ఉండడానికి నేను మిమ్మల్ని పిలవలేదు అని చెప్తూ ఉంటాడు. ఈరోజు చాలామంది దేవుని సంఘాల్లో ఉన్నటువంటి వారిని గమనించినట్లయితే, అందరూ పవిత్రులేనా? పవిత్రులుగా ఉండడానికి పిలిచానంటున్నాడు కదా ఆయన, అందరూ పవిత్రంగా ఉంటున్నారా? పవిత్రంగా ఉంటేనే పరలోక రాజ్యంలో అడుగు పెడతారు. చాలామంది లోకస్తుల కంటే కూడా భయంకరంగా జీవించినటువంటి వారిని కూడా మనం సంఘాల్లో చూస్తూ ఉంటున్నాం. ఆ దినాల్లో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని యేసు ప్రభు వారు తెలియచేసి ఉంటున్నారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చూసినట్లయితే, ప్రభువా, నీ నామం పేరిట ప్రవచించలేదా,
నీ నామం పేరిట దయ్యాలను వదిలించలేదా, నీ నామం పేరిట స్వస్థతలు చేయలేదా అని అడిగితే ఆయన చెప్తాడంట, అక్రమము చేయవర్లారా నా యొద్ద నుండి పొండి అనేటటువంటి మాట తెలియచేస్తాడని ఆ యేసు ప్రభువారు చెప్పారు. ఎందుకంటే అక్రమము ఈ రోజుల్లో సంఘాలలో విశ్వాసుల్లో భక్తులలో మనం చూసినట్లయితే ఎంతో అక్రమమైనటువంటి జీవితాలని మనం చూస్తూ ఉంటున్నాం. అక్రమం చేసేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనము ఈ మాటలు గమనించినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:29 చూస్తే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము ఆ వారసులై ఉంటారు అని ఈ మాటను మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తు సంబంధులైతేనే ఈ మాట చాలా, క్రీస్తు వారైతేనే, క్రీస్తుకు సంబంధించిన వారైతేనే ఈ వారసత్వాన్ని కలిగి ఉంటారు అని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు సంబంధులు అనేటటువంటి క్రీస్తు యేసు తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి వారు, కొనబడినటువంటి వారు క్రీస్తుకి ఇష్టమైన రీతిలోనే నడుచుకోవలసినటువంటి వారమై ఉంటున్నామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 4:1 చూస్తే, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఆస్తిపరులు ఉంటారు, వారి పిల్లలు మరి చిన్నవారిగా ఒకవేళ ఆస్తికి కర్తలై ఉన్నప్పటికీ కూడా వారసత్వాన్ని పొందగలిగినటువంటి వారై ఉన్నప్పుడు కూడా, వారు బాలుడై ఉన్నట్లయితే ఆ దాసునికి అతనికి కూడా ఏ భేదము ఉండదు అని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. పూర్వదినాల్లో పిఠాపురం రాజుగారు అని మీరు వినే ఉండొచ్చు, ఆయన దగ్గర ఒక నమ్మిన బంటుగా ఒక దాసుడు ఉన్నాడు. ఆ రాజుగారు తన ప్రాణం కంటే ఎక్కువగా దాసుడిని ప్రేమించేవాడంట. ఆ దాసుడు కూడా రాజుగారి క్షేమం కొరకు తన జీవితాన్ని ఇచ్చేయడానికైనా సరే సిద్ధపడి ఉండేటటువంటి వాడంట. అక్కడ దాసుడు యజమానుడు అనేటటువంటి తారతమ్యం లేకుండా వారి మధ్య ఎడమెరుకు లేని ప్రేమ ఉండేదంట. ఒకరిని నొప్పించేటట్టుగా ఒకరు ప్రవర్తించేవాళ్ళు కాదు. అయితే ఒకనొక దినాన ఆ రాజుగారు చనిపోయారు. చనిపోతే ఆస్తి పంపకాలకి పిల్లలు చాలా ముందుంటారు కదా, ఎప్పుడు తండ్రి చస్తాడా, ఈ ఆస్తి మా చేతికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటటువంటి వారి పిల్లలు ఏదేది పంచుకోవాలా, ఏమేమి పంచుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకసారి ముసలివాడైనటువంటి ఆ దాసుని వైపు చూశారు. చాలా ఏడుస్తున్నాడు. రాజుగారు చనిపోగానే ఈ ఆస్తి కోసం వీళ్ళు రాబందుల్లాగా వచ్చేస్తారు అని చెప్పేసి అయితే వారి పిల్లలు అడుగుతున్నారు, తాత చాలా కాలం నుంచి మా ఇంట్లో నువ్వు పనిచేస్తున్నావు కదా, అయితే ఈ ఆస్తిలోనికి ఏం కావాలో అడుగు అది ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ఆయన ఇంకా బాగా ఏడుస్తున్నాడు, నాకు ఈ ఆస్తి వద్దు, ఆస్తిలో ఏది కూడా వద్దు, కానీ అయ్యగారి ఫోటో నాకు ఇస్తే చాలు అని చెప్పేసి అన్నాడు. సరే, ఏం నిర్బంధం ఏమి లేదు కదా, నష్టమేమీ లేదు, సరే ఆ ఫోటో తీసుకోమని చెప్పేసి ఆ ఫోటో ఇస్తే ఆ ఫోటోని ఇలా హత్తుకొని బోరుమని ఏడుస్తూ ఉంటున్నాడు. ఇంతగా నన్ను ప్రేమించినటువంటి వారు ఎవరు లేరు, ఒక గొప్పవాడయ్యి రాజయ్యుండి కూడా నన్ను ఎంతగో ప్రేమించాడు అని చెప్పేసేసి తన ప్రేమను గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఈ ఫోటో ఇలా అత్తుకునేటప్పటికీ ఆ ఫోటో వెనుకతల ఏవో అక్షరాలు కనబడుతున్నాయి. ఏంటబ్బా అని చెప్పేసేసి వారి దగ్గరకు వచ్చి చూశారు. ఆ ఫోటో వెనకాల ఏం రాయబడి ఉందంటే, ఈ ఫోటో ఎవరైతే కావాలని కోరుకుంటారో వారికి నా యావదాస్తి కూడా చెందుతుందని చెప్పేసి ఆ ఏలు ముద్ర వేసి స్టాంప్ కూడా వేసేసాడు రాజుగారు. ఆలోచన చేయండి, పిల్లల ఫోటో కోరుకోలేదు కానీ ఆస్తిని కోరుకున్నారు.
రాజుగారే నాకు కావాలని కోరుకున్న దాసుడి జీవితంలో ఆ ఆస్తి అంతా తగ్గినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దరిద్రులమైన మనలను ప్రేమించి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆఖరి రక్తబిందు వరకు చిందించి అనేక నిందలు అవమానాలు భరించి కొరడా దెబ్బలు కూడా సహించి ఎంతగా నిన్ను ప్రేమించాడో ఆ ప్రేమ నీకు అర్థమైనట్లయితే ఆ రాజ్యానికి వారసత్వం కూడా అర్థమవుతుంది, దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు. ఇంకా మనం చూసినట్లయితే గల్తీ పత్రిక 4:7 చూసినట్లయితే, కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడివే, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడువు అనేటటువంటి మాటను ఇక్కడ మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. క్రీస్తు రక్తము చేత ఎవరైతే విమోచించబడి కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతారో వారికి ఈ యొక్క వారసత్వం దక్కుతుందని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. అలాగే అబ్రహాము మరి సంతానమైనటువంటి వారికి ఈ వాగ్దానం చేసిన వారసత్వం దొరుకుతుంది అని చెప్పి ముందుగా చదివాం కదా. ఈ అబ్రహాము సంతానము అనే మాటను మనం గమనించినట్లయితే ఈ 4:30 మనం చదివినట్లయితే, ఇందుకు కనని గొడ్రాల సంతోషించము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము, ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా అని చెప్తూ ఇక్కడ చాలా విషయాలు శరీర సంబంధాన్ని బట్టి ఆత్మ సంబంధాన్ని బట్టి తెలియచేస్తూ 30 ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ 2 నిబంధనలు ఉన్నట్లుగా 2 భార్యలు అబ్రహాముకున్నారు. అయితే ఎవరికి దొరుకుతుంది ఈ వారసత్వము అనేటటువంటి విషయాన్ని మనము గమనించినట్లయితే స్వతంత్రురాలి యొక్క కుమారునికే ఈ యొక్క వారసత్వం దొరుకుతుందని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి వారసులై ఉండాలన్న విషయము చాలా మంచి విషయమే, కానీ ఆ వారసత్వాన్ని పొందుకోవడానికి కూడా యోగ్యులుగా అర్హులుగా ఉండాలి అనేటటువంటిది ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తీతు పత్రిక 3:6 కూడా మనం గమనించినట్లయితే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా దేవుని యొక్క ఆత్మను కుమ్మరించినట్లుగా ఇక్కడ రాయబడి ఉంటున్నది. అయితే దేవుని ఆత్మచేత కుమ్మరింపు పొందుకున్నటువంటి ఆత్మ ద్వారా క్రీస్తు ప్రభు ద్వారా నిరీక్షణ ద్వారా నిత్య జీవాన్ని మనము సంపాదించుకోగలము, అంతేకాదు ఈ వారసత్వాన్ని కూడా సంపాదించుకోగలము. ఇంకా మనం చూసినట్లయితే ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేటు యందు మనసుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనమైనవియునై ఉన్నవని తెలియచేస్తూ ఉంటున్నారు ఇక్కడ. కాబట్టి ఈ మాటలు మన భక్తి జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు. చాలామంది ఎటకారాలు ఆడడానికి ఇష్టపడతారు, బూతు మాటలు మాట్లాడడానికి ఇష్టపడతారు. మరి దేవుని యొక్క లేఖనం చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీ నోట కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలను కానీ మీ నోట బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను మీరు ఉచ్చరించకూడదు అనేటటువంటి విషయాలను మనం గమనించవలసినటువంటి వారమే ఉంటున్నాం. సత్క్రియలు మంచి పనులు చేయాలి. మంచి పనులు చేయాలంటే ఒక 9 మంచి పనులు చేసి ఒక చెడ్డ పని చేస్తే అది కూడా మంచిదే అయిపోతుందా? ఆలోచన చేయండి. ఒక గ్లాసుడు పాలల్లో 1 విషపు బొట్టు వేసామనుకోండి,
ఆ విషపు బొట్టు ప్రభావమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మంచి పనులు చెడు పనులు కలిసి చేస్తే కొంతమంది దృష్టిలో మంచోళ్ళలాగా చెడ్డోళ్ళలాగా అనిపించుకోవచ్చేమో, కానీ ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే మంచి ఎస్ఐ ఆయన, మరి గొర్రెలకు నేను మంచి కాపర్ని అంటాడు, ఆయన మంచి బోధకుడు, ఆయన మంచి దేవాది దేవుడు. కాబట్టి ఆయన అనుసరించినట్లయితే, ఆయన చెప్పినట్టు విన్నట్లయితే మనకి ఈ యొక్క వారసత్వం అనేటటువంటిది దొరుకుతుందని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1:2 చదివినట్లయితే, ఆ దినమున అంతమందు కుమారుని ద్వారా ఆయనతో మాట్లాడాను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు దేవాది దేవుని కుమారుడిగా ఈ సమస్తమునకు వారసుడిగా నియమించబడ్డాడు అనే విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా చూసినట్లయితే 6:17 మనం చూసినట్లయితే, నీవు నిరంతరము మెల్కీసెదేకు క్రమము చొప్పున యాజకుడు అయ్యున్నావు అని వ్రాయబడుతూ, ఇంకా 11:7 మనం కనుక చూసినట్లయితే, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను, అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. నోవాహు తన తరము వారిలో నిందారహితుడు నీతిమంతుడు దేవునితో నడిచినటువంటి వాడని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి నీతిని బట్టి వారసులు అవుతారు అనేటటువంటి విషయాన్ని మనము గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా 1 పేతురు పత్రిక 3:7 కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 9 జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడి సహోదర ప్రేమ కలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అనేటటువంటి మాట చాలా ఆలోచించవలసినటువంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇక్కడ దేవుని యొక్క విషయాలు వినయ మనస్కులై ఉండాలంట, కరుణాచిత్తులై ఉండాలని, అంతేకాదు ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలు పంపులు పొందాలి అని, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడ్డారు అని ఇక్కడ వ్రాయబడి ఉంటుంది. మరి మనము గమనించినట్లయితే ఒకరి సుఖ దుఃఖాల్లో ఒకరు పాలు పంపులు పొందాలనే మాటను మనం గమనించినట్లయితే, పెద్దలు చెప్తారు కదా, నవ్వేవాళ్ళతో నవ్వచ్చు కానీ ఏడ్చేవాళ్ళతో ఏడవలేము అంటారు. ఏడ్చేవాళ్ళతో ఏడ్చేవాళ్ళే ఒక అసలు నిశ్చిసలైనటువంటి ఆ సహోదర ప్రేమ కలిగినటువంటి వారు అని. ఇంకా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథంలో చెప్తూ ఉంటాడు, విందు జరిగే ఇంటికి వెళ్ళే కంటే ప్రలాపించే వారి ఇంటికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేయండి. పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి చూసినట్లయితే అబ్బో కుటుంబం అంతా బయలుదేరి వెళ్ళిపోతారు కదండి. అయితే మరి ఏదైనా చావు దగ్గరికి దుఃఖంలో ఉన్న వారిని వాదార్చడానికి వెళ్ళాలంటే చాలామంది వెళ్ళరండి. కానీ ఇక్కడ నోవాహు కుటుంబం అంతా కూడా దేవుని ప్రణాళికలో దేవుడు చెప్పినట్టు విని అందులో ఒక్కళ్ళు కూడా దేవునికి వ్యతిరేకులు లేరండి.
నోవాహు నీతిని బట్టి ఆ యొక్క వారసత్వాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తన ఇంటి వారందరినీ రక్షించుకోగలిగాడు. నోవాహు గురించి మనం చాలా విషయాలు వింటాం, కానీ తన భార్య ఎంతగా మరి ఆ భర్తకి సహకరించిందో, ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ ఆ వాడలో ఆమె కూడా ఉంది. అంతేకాదు తన కుమారులు ముగ్గురు కూడా ఆ తండ్రి మాటకు తూచా తప్పకుండా మరి చెప్పిందల్లా చేసినట్లుగా. కొడుకులే కాదండి, కోడళ్ళు కూడా. ఆలోచన చేయండి, వారింటి వారందరూ రక్షణ పొందారు అని అంటే వారు ఎంత దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిగా ఉన్నారో చూడండి. భార్య దేవుణ్ణి నమ్ముకుంటే భర్త దేవుణ్ణి నమ్ముకోలేని వారి కుటుంబాలు ఎన్నున్నాయో, భర్తలు దేవుణ్ణి నమ్ముకుంటే భార్యలు దేవునికి వ్యతిరేకంగా జీవించే కుటుంబాలు ఎన్నున్నాయో, భార్య భర్తలు దేవుని కలిగి దేవునికి ఇష్టలుగా జీవిస్తుంటే వారి పిల్లలు దేవునికి ఆయాసకరంగా దేవునికి దుఃఖకరంగా జీవించినటువంటి వారి జీవితాలు ఎన్నున్నాయో. నీ కుటుంబంలో ఎవరైనా ఒకరు రక్షించబడకపోతే ఆ ఒక్కరిని బట్టి దుష్టుడు కుటుంబంలో చేరి చిన్నా భిన్నం చేసేస్తాడు, అందరి విశ్వాసాన్ని కూడా చెదరగొట్టేస్తాడు. కాబట్టి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోతాడని చెప్తున్నాడు. నీవు నీ ఇంటి వారు రక్షించబడ్డారా, యెహోషువా చెప్తున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదు, కానీ నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్పగలుగుతుంటున్నాడు. ఇలాగ నువ్వు కూడా చెప్పగలిగితే నీ కుటుంబంతో పాటు పరలోకంలో ఉంటే అంతకంటే గొప్ప సంతోషము భాగ్యం ఇంకొకటి ఉండదు. దయచేసి తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైనటువంటి దేవా, నీ మాటలు వింటున్నటువంటి వారి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. చాలామంది నీ మాటలు వినరు, అయితే నాయన వినాలి, చదవాలి, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనాలని మరి ప్రకటన గ్రంథం 3:3 తెలియచేసినట్లుగా దేవాన తండ్రి నీ మాటలు వింటున్నప్పుడు, నీ సన్నిధిలో ధ్యానం చేస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉందని దావీదు చెప్తూ ఉంటాడు. ప్రభువా, నా హృదయంలో కనుక నేను పాపాన్ని లక్ష్యం చేస్తే నా మనవి యెహోవా ఆలకింపకపోవును అని చెప్తూ ఉంటాడు. కాబట్టి మా అంతరంగాల్లో అవిధేయతలు ఉంచుకొని నీ వాక్యం విని దాని ప్రకారంగా జీవించకపోతే మీరు మమ్మల్ని లెక్కడిగే రోజు ఒకటి ఉంది. కనుక ప్రభు, ఈ పరలోకపు వారసత్వాన్ని మా జీవితాల్లో మేము సంపాదించుకోవాలి అన్నదే మీ ఉద్దేశము. మీరు మా కొరకు ఆ పరలోక రాజ్యాన్ని తెరిచి ఉంచారు. మీరు తెరిచిన తలుపులు మూయగలిగినటువంటి వారు ఎవరు కూడా లేరు. ఒకవేళ ఆ తలుపులు మీరు మూసేస్తే దాన్ని తెరవడానికి కూడా ఎవరికి అవకాశం లేదని తెలియచేస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా రమ్మని పిలుస్తున్నారు. నీ మాట ప్రకారంగా జీవించకపోతే అక్రమం చేయవలారా, నా యుద్ధ నుండి పొండి అని ఆరని అగ్నికి పంపించే దినం కూడా ఒకటి ఉంది. కనుక బ్రతికున్నటువంటి మేము నీ మాట విని సజీవులుగా యుగ యుగాలు నీ రాజ్యంలో ఉండడానికి మీరు తగిన ఏర్పాటును చేశారు. కనుక ఆ ఏర్పాటులో నేను మేము ఉండాలనే ఆలోచన ప్రతి బిడ్డకి మీరు కలుగచేసి మీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించి నీ రాజ్యానికి వారసులు అవడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఏసై పెట్టడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.